ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాల్వకి పొంచి ఉన్న ముప్పు. గత వారం గండిపడడంతో శ్రీ లక్ష్మీనగర్ పూర్తిగా నీట మునిగింది. ఇది తేరుకోకముందే మరోసారి గండిపడే అవకాశం. దీంతో భయాందోళనకు గురవుతున్నారు అక్కడి కాలనీవాసులు. కెనాల్ కట్టపై బరువుకు మించి వాహనాలు నిలపడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు నిద్రమత్తులో ఉన్నారా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఎస్పీ కెనాల్ కాల్వకి పొంచి ఉన్న ముప్పు. గత వారం గండిపడడంతో శ్రీ లక్ష్మీనగర్ పూర్తిగా నీట మునిగింది. ఇది తేరుకోకముందే మరోసారి గండిపడే అవకాశం. దీంతో భయాందోళనకు గురవుతున్నారు అక్కడి కాలనీవాసులు. కెనాల్ కట్టపై బరువుకు మించి వాహనాలు నిలపడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు నిద్రమత్తులో ఉన్నారా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మరి కెనాల్ స్టార్ట్ అయ్యి దాదాపు 40-50 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇదే వాళ్ళు మట్టి పోసిందే కానీ దీన్ని మొత్తం మధ్య మధ్యలో బిట్లు పని చేస్తాను కానీ ఈ మా గుండె సింగని వెళ్ళే మాత్రం చేయలేదు. ఇది మొత్తం వరదలు కొట్టుకుపోయే ప్రభావం ఉన్నది. గతంలో ఇంతకుముందు వారం కూడా కాలేదు. గణేష్ నగర్ మొత్తం వరద రావడం వల్ల ఇంద్రమ్మ కాలనీ కూడా నీళ్ళు మొత్తం చాలా వరదలు వచ్చినాయి. ఇంద్రమ్మ కాలనీ మొత్తం దాదాపు మోకాలు నీళ్లతో ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. అయినా కానీ అప్పుడు కూడా ఏమాత్రం నష్టపరిహారం లేదు, ఏం జరగలేదు. ఏదో నామకా వస్తే మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు. ఇది ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది. రోడ్ అంతా కొట్టుకోపోయి ఇదంతా కొట్టుకుపోతే మాత్రం ఇప్పుడు గుండె సింగారం మాత్రం చాలా ప్రమాదకరంగా జరుగుతుంది. ఏలో డీలకు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏం పట్టించుకుంటలేదు. ఈ ప్రాంతాన్ని మొత్తం డేంజర్ జోన్లో ఉన్నా కానీ ఎవరు రావట్లేదు. అసలు దీనికి సెక్యూరిటీ కూడా లేకుండా జరుగుతుంది. ఎవరు చాలామంది మొన్న అయితే శవం కొట్టుకుపోయింది. ఇదంతా బాధలు చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది మాకైతే.